उम्मडी पालमूरु जिल्लालो देब्बतिन्न आर्एन्पी रोड्लु प्रजलकु नरकं चूपिस्तुन्नायि। जिल्ला मंडल केंद्रालनु कलिपे पेद्द रहदारुलु कावडंतो वाहनदारुलु तीव्र अवस्थलु पडुतुन्नारु। अस्तव्यस्त रोड्ल वल्ल प्रमादालु पेरुगुतुन्नायि। ऐदु जिल्लालो वानलकु देब्बतिन्न रोड्ल मरम्मतुलु तीव्रंगा देब्बतिन्न चोट कोत्त रोड्ल निर्माणं कोसं 60 कोट्लतो प्रतिपादनलु पंपिना प्रभुत्वं इप्पटिवरकु पैसा विदल्चलेदु। उम्मडी महबूबनगर जिल्लालो देब्बतिन्न आर्एन्बी रहदारुलतो जनं बेंबेलेत्तिपोतुन्नारु। ఎక్కడికక్కడ దెబ్బతిన్న మరమ్మతులు చేపట్టడం లేదా కొత్త రోడ్లు వేయకపోవడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పట్లేదు। ముఖ్యంగా మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ మీదుగా శ్రీశైలం వెళ్లే రహదారి అద్వానంగా మారింది। మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాల నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులు లారీలు ఆటోలు ద్విచక్ర వాహనాలు నిత్యం వేలల్లో ప్రయాణిస్తూ ఉంటాయి। అయితే భూత్పూర్ నుంచి మంగనూరు వరకు రోడ్డంతా గుంతలమయంగా మారింది। ఎక్కడ రోడ్డు సాఫీగా ఉంటుందో ఎక్కడ గుంతలు ఉన్నాయో గుర్తించలేని దుస్థితి। ఇక వర్షం కురిస్తే అంతే సంగతి, వరద నీటిలో గుంతలు కలిసిపోయి రోడ్ ఎక్కడో అర్థం కాని పరిస్థితి। కోయలకొండ నుంచి సేరి వెంకటాపురం, కోయలకొండ నుంచి కోతలాబాద్ వెళ్లే రహదారులు సైతం అద్వానంగా మారాయి। కోయలకొండ నుంచి సుమారు 50 కి పైగా గ్రామాల్ని వివిధ మండలాలను ఆ రోడ్లు కలుపుతాయి। ఒక్క వరుస రోడ్డు కావడం, ఉన్నది తీవ్రంగా ధ్వంసమవటం వల్ల ఎదురుగా వాహనం వస్తే మరో వాహనం పక్కకు దిగాల్సిందే। రహదారి మొత్తం గుంతలమయం కావటం వల్ల ఆటో బైక్ పై వెళ్ళినా కుదుపులకు వెన్నుపూసలు కదలాల్సిందే। చూసి నడిపితే సరే సరి, లేదంటే ప్రమాదంలో పడ్డట్టే। రాత్రి 6 దాటిందంటే ఆటో వాలాలు ఆ రహదారిపై ప్రయాణించేందుకు ఇష్టపడటం లేదు। మొత్తం డ్యామేజ్, ఎక్కడ గేర్ మార్చాలా గేర్ చేంజ్ చేసుకోవాలి స్లో చేసుకోవాలి అంత ఇబ్బంది అయిపోతుంది। ఆ వెహికల్స్ కూడా బాగానే డ్యామేజ్ అవుతున్నాయి మీకు తొందరగా। ఎమర్జెన్సీ వెళ్ళాలంటే కూడా అనుకూలంగా టైం కి వెళ్ళడం లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది। పూర్ దారుణంగా ఉంది ఈ నుంచి అర్ధంగర రోడ్ అయితే ఈ రోడ్ పట్టించుకున్నదైతే ఒళ్ళేడు। ఈ నుంచి బుర్దూర్కోవాలంటే 15 నిమిషాలు అయితే అర్ధగంట పడుతుంది। ఇప్పుడు ఇంకా వర్షాకాలంలో పోతే ఇంకా ఆడ ఏం పడుతుందో తెలియదు, గుంతలో నీళ్ళు మళ్ళీ ఉంటాయి, గుంత యాడుంది రోడ్ యాడుంది తెలియకుండా ఉంటుంది మొత్తం రోజుకి ఏడో ఒక రోజు కూడా ప్రతి బైక్ కూడా ఏడో రోజు ప్రతిరోజు ఒకసారి కింద పడుతుంటారు। బండి ఒక్కొక్కసారి పల్టీగా పడే పరిస్థితి ఉంటుంది। ఈ కొల్లికొండ నుండి కాజీపురం కరీ మరీ ఘోరంగా బండి ఇరిగిపోతుంది సార్, ఏమి దాని పరిస్థితి ఏం చెప్పే పరిస్థితి కాదు। పూరా చూస్తే మరి ఇంతగానం ఘోరమంటే ఎవడు ఏం చేయలేదు కదబ్బా అనే పరిస్థితి ఉంటుంది। ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చాలా ఆర్ఎన్బి రోడ్లది ఇదే దుస్థితి। ఆత్మకూరు, మరికల్, జెట్చెర్ల, కొత్త మొలగర, బాలానగర్, గంగాపూర్ ఇలా చాలా మార్గాల్లో రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి। రహదారులు వేసి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టింది లేదు। వర్షాలకు ఎక్కడికక్కడ ధ్వంసమైన పట్టించుకున్న నాదుడే లేడు। అధికారులు ప్రతిపాదనలు పంపడం, అరకొరా నిధులు విడుదల చేసి సర్కారు చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది। ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ వానాకాలంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడం, కొత్త రోడ్ల నిర్మాణానికి 60 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ఇప్పటికీ మోక్షం లేదు। రాత్రిపూట వల్ల చాలా ఇబ్బంది, రాత్రిపూట ఈ సైట్ లకి వెళ్ళడం ఇంకా బెస్ట్, ఇది ఇప్పుడు కానీ ఇది బాగా చేస్తే బాగుంటుంది సార్। ఇది ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది సార్, అందరికి ఇబ్బంది అవుతుంది, చెప్పనీకి రా సార్, అన్ని గుంతలు ఉన్నాయి, మళ్ళీ ఏమో రోడ్ పని ఏమో పక్కల నడుస్తుంది కదా, ఇంకా మట్టేసి ఇంకా చాలా ఘోరం అయిపోయింది। అదే ఓన వాడితే కూడా అంతా నిండుతుంది, రోడ్ల మీదకి వెళ్ళి నీళ్ళు వస్తుంది, ఏం ప్రస్తుతం రానికి పోనీ చాలా ఇబ్బంది, డబుల్ రోడ్ అంటే ఏం దాన్ని పట్టించుకోవట్లేదు। చాలా అధ్వానంగా ఉంది, కొత్తపల్లి మన్నాపురం నుండి ఈ మైసమ్మ టెంపుల్ వరకు చాలా ఇబ్బందిగా ఉన్నది, చేసిన కిరాయిలు కూడా మా సరిపోతలేవు, బండ్లకు రిపేర్లు చాలా పెడుతున్నాము, రోడ్లు గుంతలు పడ్డందుకు చాలా ఇబ్బందిగా అవుతుంది। ఓ గర్భవతి కానీ ఉన్నదంటే ఇంకేం లే, ఆ గర్భవతిది ఇంకా మా పరిస్థితి ఇంకా చెప్పనీకి రాదన్నట్ల, ఆరైందంటే ఆటోలు రావు, ఎన్నుంటి కోయిలకొండ కానుంటి కాజీపూర్ కాడకు పూర బాలేదు। కోయిలకొండ మైసమ్మ టెంపుల్ నుంచి ఇక్కడ వెంకటాపురం వరకు రోడ్ అయితే ఏమంత సర్కిల్ లేదు సార్, పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్, బండి అయితే ఒక బండి వాళ్ళు 20 నిమిషాల టైం 30 నిమిషాలు తీసుకుంది సార్। మనం జిల్లాల నెంబర్ వన్ రోడ్ అంటే ఈ కొత్తలవాడ రోడే కనెక్షన్ ఎక్కువ, దాన్ని పట్టించుకుంటలేరు, ఇక వీడికి శాంక్షన్ చేసినామని అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలే ఈ మద్దూరు వరకు కనెక్షన్ ఇంకా కాలేదు। ఇప్పటికైనా అధికారులు స్పందించి తీవ్రంగా దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం లేదా కొత్తవి నిర్మాణం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు। ముఖ్యంగా ఏళ్లు గడిచినా మరమ్మతులకు నోచుకొని పెద్ద రహదారులపై దృష్టి సారించాలని జనం కోరుతున్నారు।